హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రముఖ టాప్ ఎమ్మెల్సీ కంపెనీ యాక్సెంచర్ నుంచి నాన్ వాయిస్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లో మనకి న్యూ అసోసియేట్ క్వైరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ రోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి గమనించుకున్నట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు క్వైరీ మేనేజ్మెంట్ సర్వీస్ డెస్క్ నాన్ వాయిస్ సపోర్ట్ అని చెప్పేసి సర్వీస్ డెస్క్ అంటే ఏంటంటే మనకి ఆఫీస్ వర్క్ లో మనం అయితే వర్క్ అనేది చేస్తాము నాన్ వాయిస్ సపోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనకి ఈమెయిల్ సపోర్ట్ అండ్ చాట్ సపోర్ట్ అయితే మనం ఇస్తాం ఎటువంటి వాయిస్ కాల్స్ కూడా మనం అయితే చేయాల్సిన పని అయితే లేదు సో వీటికి సంబంధించి డిజిగ్నేషన్ చూసుకుంటే న్యూ అసోసియేట్ అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు వీటికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు డిగ్రీ చేసిన బీ ఫార్మసీ చేసిన బీటెక్ చేసిన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా ఏమి అడగట్లేదు జీరో టు వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించి ఇనీషియల్గా మీకు వర్క్ లొకేషన్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది తర్వాత మీకు రీలోకేట్ అయిన తర్వాత హైదరాబాద్ ముంబై చెన్నై బెంగళూరు ఈ విధంగా మీకు లొకేషన్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి మీరైతే వర్క్ అనేది చేస్తారనమాట గైస్ యాజ్ అన్ అసోసియేట్గా మనం చేయవలసిన డ్యూటీస్ ఏంటంటే ఎవరైతే వీళ్ళకి సంబంధించి కస్టమర్స్ ఉంటారో వాళ్ళకైతే మనం కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు సో వాటికి సంబంధించి మేనేజింగ్ ఆర్ రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అలాగే మనకి హ్యాండిలింగ్ ఎస్కలేషన్స్ అండ్ కంప్లైంట్స్ ఆఫ్ ద డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైతే యాక్సిడెంట్స్ సంబంధించి సాటిస్ఫై కానిటువంటి కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని కావచ్చు మనమైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు సో వాటి కొరకు మనం ఏం చేయాలంటే కనుక ఈమెయిల్ సపోర్ట్ అండ్ చార్ట్ సపోర్ట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు చూడండి ఈమెయిల్ ఆర్ చార్ట్ సపోర్ట్ టు రిజర్వ్ కస్టమర్ ఇష్యూస్ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు గాయస్ మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గమనించుకున్నట్లయితే ఇన్ దిస్ రోల్ యువర్ రిక్వైడ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ సో వీళ్ళకి సంబంధించినటువంటి గైడ్ గైడ్లైన్స్ అనుగుణంగా వాళ్ళకు వస్తున్నటువంటి రొటీన్ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ ఈజ్ విత్ ఇన్ యువర్ టీమ్ అండ్ యువర్ డైరెక్ట్ సూపర్వైజర్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు అయితే యూ విల్ బి గివెన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆల్ టాస్క్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు మనం ఏవైతే క్యారీ చేస్తున్నటువంటి టాస్క్లు ఉంటాయో వాటికి సంబంధించి మీకు డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి కంపెనీ తరపు నుంచి అయితే వస్తాయని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు ఎంత డెసిషన్స్ యూ మేక్ వీల్ ఇంపాక్ట్ యువర్ వర్క్ అని చెప్పేసి చెప్తున్నారు మనం ఏవైతే డెసిషన్స్ తీసుకుంటామో మన వర్క్ని అయితే అది ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మనం చాట్ సపోర్టు అండ్ ఏదైతే మనకి వాట్సాప్ సపోర్ట్ కావచ్చు లేకపోతే ఈమెయిల్ సపోర్ట్ కావచ్చు మనం అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అలాగే మీరు ఫ్రెషర్స్ అయితే కనుక మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయడం జరుగుతుందండి ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి అప్పుడు మీకు ఒక ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు మీకు పే చేయడం అయితే జరుగుతుందనమాట క్వాలిఫికేషన్స్లో కూడా మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఎవరైనా సరే మినిమం గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే అప్లై చేసుకోవచ్చు ఓకేనా డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు ఇలా ఎవరైతే మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినటువంటి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోండి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్లై అవ్వాలని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి గైడ్స్ నెక్స్ట్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనిపిస్తాయనమాట ఈ విధంగా మీరు ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది నో పెడితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కాదు తర్వాత మీకు అప్లై ఫర్ జాబ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే మన యొక్క ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు అప్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీకు క్లిక్ చేయాలి నేను చేసి చూపిస్తాను సో గైస్ వన్స్ మనకి రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ కూడా చూస్ చేసుకోవాలి సో ఈ విధంగా జెండర్ కూడా చూస్ చేసుకోండి జెండర్ కూడా చూస్ చేసుకున్న తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మీకు సంబంధ మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసండి ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత సో మీరు ప్రీవియస్గా యాక్సెంచర్లో వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు సింపుల్గా మీరు ఏంటంటే నో అని చెప్పి పెట్టండి ఆప్షన్ తర్వాత మీ యొక్క కోడ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి సో మీ యొక్క నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రెండింటిలో ఏదో ఒకటి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఆప్షన్ క్లిక్ చేయండి చూడండి ఐస్ తర్వాత మనకి మెరిటల్ స్టేటస్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏంటి అని చెప్పేసి మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేస్తండి మీ యొక్క కంట్రీ ఇండియా అని చెప్పేసి చూస్ చేసుకోండి స్టేట్ ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి చూస్ చేసుకొని మీ యొక్క సిటీ కూడా మెన్షన్ చేయండి నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ అని చెప్పి పెట్టుకోండి సిటిజన్షిప్ కూడా మీరు అయితే మెన్షన్ చేయాలి తర్వాత మనకి నోటీస్ పీరి నోటీస్ పీరియడ్ కూడా మనమైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు ఇమీడియట్గా జాయిన్ అవుతాం అని చెప్పేసి పెట్టండి పెట్టిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు సింపుల్గా జీరో అని చెప్పేసి పెట్టండి మీరు ఫ్రెషర్స్ అయితే కనుక తర్వాత మనకి ఇక్కడ ఈ మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు వాటిని అయితే స్కిప్ చేయండి తర్వాత ఇక్కడ మనకి పాస్పోర్ట్ నెంబర్ కూడా మనకు అవసరం లేదు ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి పెట్టండి జీరో అని చెప్పేసి తర్వాత మనకి హయస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర చూడండి గైస్ ఇక్కడ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి గ్రాడ్యుయేషన్తో మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ స్పెషలైజేషన్ మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారు ఇవ్వాల్సి ఉంటుంది పాన్ కార్డ్ అయితే మనకి మ్యాండేటరీ కాదు దాన్ని అయితే స్కిప్ చేయండి తర్వాత మీ యొక్క కాలేజ్ అదర్స్ అని చెప్పేసి పెట్టచ్చు లేకపోతే మీ కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయండి తర్వాత లాస్ట్ వర్కింగ్ డే ఇన్ ప్రీవియస్ ఆర్గనైజేషన్ మీరు ర్యాండమ్గా ఏదో ఒక డేట్ అయితే మీరు చూస్ చేసుకోండి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పేసి ఉంది కదా సో మీరు ఏం చేస్తారంటే కనుక సో యాక్సెన్ చేసి సోషల్ మీడియా యూట్యూబ్ అని చెప్పేసి పెట్టచ్చు లేకపోతే మీకు నచ్చినటువంటి ఆప్షన్ అయితే ఏదైనా సరే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకున్న తర్వాత మనకి డిజబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోవచ్చు లేదంటే కనుక నో పెట్టేసేయండి సో ఈ విధంగా నో పెట్టండి తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేయండి గాయస్ తర్వాత అయితే మనకి స్క్రీనింగ్ అయితే అవుతుంది అనమాట స్క్రీనింగ్ అవుతుంది సో వాటికి సంబంధించి మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి కుకీస్ ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలండి ఇవన్నీ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తాము సో ఈ విధంగా మొత్తం కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి చూడండి తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది హలో అని చెప్పేసి మన నేమ్ వస్తుంది తర్వాత మనకి వెల్కమ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఫర్ స్మార్ట్ ఇంటర్వ్యూ ఫర్ న్యూ అసోసియేట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుందనమాట సో మీరు ఏం చేయాలంటే కనుక చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా మనకి క్లియర్గా ఒక నోట్ అయితే ఇచ్చారు సో ఇందులో మనకి మన యొక్క సెల్ఫ్ అయితే ఇంట్రడక్షన్ అయితే చేసుకుంటాము మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో మనమైతే చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు చూడండి ఇక్కడ మనకి అదే చెప్తున్నారు సో మనకి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్కిల్ సెట్ టు అస్ హియర్ ఎట్ యాక్సెంచర్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి డేటా అనేది వన్ నైంటీ టూ పాయింట్ టూ సిక్స్ ఎంబీ అయితే రిక్వైర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇది ఏ విధంగా అవుతుంది ఏంటని చెప్పేసి మీరు ఇక్కడ వీడియో కూడా ఇచ్చారో వీడియో మీద క్లిక్ చేసి మీరు అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి చూడండి ఏ విధంగా మాట్లాడాలి ఏంటని చెప్పేసి వీళ్ళు అయితే క్లియర్గా చెప్తున్నారు సో గైస్ నెక్స్ట్ స్టెప్ లో మనకి ఫోర్ వీడియో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే మనకి వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అవర్ హైరింగ్ టీమ్ విల్ రివ్యూ యువర్ సబ్మిషన్ మీరు ఏదైతే సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని అయితే వాళ్ళ యొక్క హైరింగ్ టీం వాళ్ళు అయితే చెక్ చేస్తారంట అంతేకాకుండా ఫర్ దిస్ రోల్ ఓన్లీ అవర్ టీమ్ మెంబర్స్ విల్ ఎవాల్యుయేట్ యువర్ సబ్మిషన్ ఎవరైతే వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే స్వయంగా మీ యొక్క సబ్మిషన్ అయితే వాళ్ళు చెక్ చేస్తారంట ఇటువంటి కంప్యూటర్ ఆధారిత ఎవాల్యుయేషన్ కూడా ఉండదని చెప్పేసి కూడా మనకి క్లియర్గా చెప్తున్నారు దీనికి అప్రాక్సిమేట్లీకు టెన్ టెన్ మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటారంట కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది చదువుకున్న తర్వాత ఏగ్రీ మీద క్లిక్ చేయండి తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు అయితే చదువుకోవాల్సి ఉంటుంది అనమాట సో మనం ఏంటంటే కెమెరా ఉండి మనం అయితే మాట్లాడాల్సి ఉంటుంది మంచిగా మీకు నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు కెమెరా అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది కదలకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు టాకింగ్ అవుట్ లౌడ్ టైపింగ్ చూజింగ్ బిట్వీన్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అలాగే మనకి కొన్ని రకాలైనటువంటి గేమ్స్ కూడా ఉంటాయంట కంటిన్యూ క్లిక్ చేయండి నెక్స్ట్ స్టెప్లో మీరు ఏంటంటే మైక్రోఫోన్కి సంబంధించి కెమెరాకి సంబంధించి మీరు పర్మిషన్స్ అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది దీంట్లో పర్ఫార్మెన్స్ బాగున్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా లిస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి మెయిల్ ద్వారా వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కాబట్టి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావె నైస్ డే